ఉంటుంది దాన్ని రీచ్ అవడానికి ఒక ప్లాన్ అనేది కూడా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్లాన్ అనేది ఫెయిల్ అవుతుంటుంది ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతో అందరూ గోల్ ని కూడా మార్చేస్తుంటారు ఆ గోల్ ని మార్చకుండా ఎంతో మంది సక్సెస్ఫుల్ అయ్యారు అలా సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ లో మనం ఈ రోజు ఒక పర్సన్ ని బెస్ట్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిస్కస్ చేద్దాం ఎవరైతే తన 16 ఇయర్స్ వయసు లోనే తను ఊహించలేని విధంగా తన గోల్స్ నన్నిటిని స్మాష్ చేసే విధంగా ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ లో తన రెండు కాళ్ళల్లో ఒక కాల్ని పూర్తిగా పోగొట్టుకుంది ప్రతి రోజు ఏడ్చేది ప్రతి రోజు పెయిన్ ని అనుభవించేది 16 ఇయర్స్ అంటే ఒక గోల్ సెట్టింగ్ చేసుకునే టైం ఆ గోల్ సెట్టింగ్ చేసుకునే టైం లో ఈ యాక్సిడెంట్ ని తను డైజెస్ట్ చేసుకోలేకపోయింది వై ఎందుకు నాకే ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది వై గాడ్ హాడ్ చూజెన్ మీ అని రోజు బాధపడేది తన బాధని చూసి వాళ్ళ పేరెంట్స్ తట్టుకోలేకపోయేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఆ టైం లో తనకి టూ పిల్లర్స్ లాగా నిలబడ్డారు ఎప్పుడైతే పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటుందో ఎప్పుడైతే బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా సక్సెస్ అనే బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ రోజు వాళ్ళ మదర్ ఏదైతే చెప్పారో తనకి ఇప్పటివరకు గుర్తుంది ఆ రోజు వాళ్ళ ఫాదర్ ఏదైతే చెప్పారో తను ఈ రోజు వరకు మర్చిపోలేదు అసలు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ తనకి ఏం చెప్పారు తన సక్సెస్ కి సీక్రెట్ ఏంటి వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే గాడ్ నిన్నే ఎందుకు చూస్ చేసుకున్నాడు ఈ యాక్సిడెంట్ కి నిన్నే ఎందుకు గురి చేసాడు అని గాడ్ ని ఎప్పుడు ప్రశ్నించకు వాట్ నెక్స్ట్ అని గాడ్ ని అడుగు తప్పకుండా నీ లైఫ్ లో నువ్వు సక్సెస్ అవుతావు అని వాళ్ళ ఫాదర్ చెప్పారు ఎందుకోసం అంటే తన గోల్ ని రీచ్ అవడానికి డే అండ్ నైట్ తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది అలా డాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అలా తనకి ఎంతో పెయిన్ వస్తుండేది తనకి ఎంతో బాధ కలుగుతుండేది తన బాధని చూసి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు ఎందుకోసం అంటే వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు లైఫ్ లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క పర్సన్ పెయిన్ ని దాటుకొని వచ్చిన వాళ్ళే అని ఆ పెయిన్ ని వాళ్ళ కూతురికి చూపించకుండా వాళ్ళు వాళ్ళ కూతుర్ని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ తో తన గోల్ ని రీచ్ అవ్వడానికి తను ఇంకా ఎన్నో హోప్స్ ని పెంచుకునేది ఆ హోప్స్ ని పెంచుకొని డే బై డే తన ప్రాక్టీస్ ని ఇంక్రీజ్ చేసేది ఇంక్రీజ్ చేస్తూ 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 ఆల్మోస్ట్ ఆల్ 100 స్టెప్స్ దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయి 98 స్టెప్ దగ్గర వచ్చి ఆగిపోయింది ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా ఆటోమేటిక్ గా అక్కడే ఉంటుంది ఆ రోజు వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తను డ్రీమింగ్ చేయడం స్టార్ట్ చేసింది కానీ డ్రీమింగ్ అయితే ప్రతి ఒక్కరు చేస్తారు కానీ విన్నర్స్ మాత్రమే ఆ డ్రీమింగ్స్ లో నుంచి మేల్కొని వాళ్ళ సక్సెస్ ని రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేస్తారు తను కూడా ఆ రోజు నుంచి హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది తనని లైఫ్ నువ్వు ఏదైతే చేయలేవు నువ్వు ఏదైతే రీచ్ అవ్వలేవు అని లైఫ్ తనతో ఛాలెంజ్ చేస్తుందో ఆ గోల్ ని నేను రీచ్ అవ్వగలను అని తను కూడా లైఫ్ తో ఛాలెంజ్ చేసి తను ఏదైతే డాన్స్ చేయలేదో ఆ రోజు నుంచి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఆ రోజు నుంచి ఆ డాన్స్ అనే గోల్ ని రీచ్ అవ్వడానికి తను హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది తన గోల్ ని రీచ్ అవ్వడానికి తను డే అండ్ నైట్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది అలా డాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడల్లా తనకి ఎంతో పెయిన్ వచ్చేది తనకి ఎంతో బాధ కలిగేది కానీ తన పెయిన్ ని తన బాధని చూసి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు ఎందుకోసం అంటే వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు లైఫ్ లో సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్క పర్సన్ పెయిన్ ని దాటుకొని వచ్చిన వాళ్ళే అని ఆ ఎంకరేజ్మెంట్ వల్ల తను ఇంకా హోప్స్ పెంచుకొని తన గోల్ మీద తను ముందుకు సాగడం నేర్చుకుంది ఆల్మోస్ట్ ఆల్ 100 స్టెప్స్ వేయడానికి సక్సెస్ కి 100 స్టెప్స్ వేయడానికి తను ముందుకొచ్చింది కానీ 98 స్టెప్ దగ్గర వచ్చి ఒకసారి ఆలోచించింది ఎందుకు ఈ 98 స్టెప్స్ వేసిన నేను ఈ 2 స్టెప్స్ వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాను అని తను ఒక ఆలోచనలో మునిగిపోయింది మునిగిపోయి వెంటనే మళ్ళీ సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ కి బ్యాక్ వెళ్ళిపోలేదు ఒక 5 నిమిషాలు ఆలోచించింది తను ఆ 100 స్టెప్స్ రీచ్ అవ్వడానికి ఆ 2 స్టెప్స్ వేయడానికి ఆ 98 స్టెప్స్ అసలు ఎలా వేసింది ఆ 98 స్టెప్స్ వేసిన దాంట్లోనే ఆమె సక్సెస్ అనేది కనిపిస్తుంది సో ఆ 2 స్టెప్స్ వేయడానికి ఏమాత్రం వెనకంజ వేయకుండా ఆటోమేటిక్గా తన ప్రాక్టీస్ తోని ఆ 2 స్టెప్స్ కూడా తను వేసేసింది ఈ రోజు మన ఇండియాకి ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ అయిన భరతనాట్యం డాన్స్ కి తను ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు తన లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని తన గోల్ ని రీచ్ అయ్యారు షీ ఇస్ నన్ అదర్ దాన్ సుధా చంద్రన్ జీ అసలు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు సుధా చంద్రన్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఎస్పెషల్లీ అమ్మాయిలు ఏం నేర్చుకోవాలి
అమ్మాయిలు అనగానే ఒక అందమైన కలల ప్రపంచం ఉంటుంది. ఆ అందమైన కలల ప్రపంచాన్ని చేరుకోవడానికి ఒక అందమైన దారి కూడా ఉంటుంది. కానీ ఆ దారిలో ఆ అందమైన కలల ప్రపంచాన్ని చేరుకునే సమయంలో చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తుంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేసుకోవాలి అనే ఒక గోల్ సెట్టింగ్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. ఈ జనరేషన్ లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి తన గోల్ కోసం ఎంతో కష్టపడుతుంది. కానీ ఎందుకు ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు ప్రతి ఒక్కరికి 100% రిజల్ట్ రావట్లేదు, ఎందుకోసం అంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ప్రతి ఒక్క అమ్మాయి ఈ రోజు నైట్ అవుట్ చేసి 1 o'clock వరకు చదువుతుంది, కానీ తన అనుకున్న రిజల్ట్ ని సాధించలేకపోతుంది. ఎందుకోసం అంటే తనకి కరెక్ట్ అయిన టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల. అసలు టైం మేనేజ్మెంట్ అనేది ఎందుకు పర్ఫెక్ట్ గా ఉండట్లేదు? మీరు ఏదైతే గోల్ ని ఎంచుకున్నారో, ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, ఆ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా లేనప్పుడు ఆటోమేటిక్ గా టైం మేనేజ్మెంట్ అనేది కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ఏదైతే గోల్ ని ఎంచుకున్నారో ఆ గోల్ ని తప్పకుండా రీచ్ అవుతారు. యు విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ లైక్ సుధా చంద్రన్ జీ. మీ లైఫ్ లో మీ గోల్ ని రీచ్ అవ్వాలనుకుంటే సుధా చంద్రన్ గారి లాగా ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పటికైనా ఒక్కటి గుర్తుంచుకోండి, ఇఫ్ ప్లాన్ డస్ నాట్ వర్క్ ఆన్ యువర్ గోల్ జస్ట్ చేంజ్ ద ప్లాన్ బట్ నెవర్ ద గోల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.